గురించి మాట్లాడుతున్నాడు నిన్న. మరి తెచ్చుకున్న ఆవేశంతో మాట్లాడుతున్నాడో లేకపోతే మరో రకంగా మాట్లాడుతున్నాడో, బుద్ధి జ్ఞానము రెండూ లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి రెండు లేవనే విషయం జగద్విదితమైనటువంటి అంశం. యుద్ధం ప్రారంభమైంది, తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొడతాం. ఏం మాట్లాయా నాకు అర్థం కాలేదు. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొట్టేంత గొప్పవాడా మీరని అడుగుతా ఉన్నా, అంత ప్రజాబలం ఉందా మీకని అడుగుతా ఉన్నా. మీకు అసలు తలుపులే లేవు ఈ రాష్ట్రంలో. ఎవడన్నా వచ్చి అలా డోర్ కొట్టి అయ్యా అని పిలుద్దామంటే తలుపులే లేని సన్నాసులు మీరని మనం చేస్తున్నా. చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో తలుపులు లేవు అంటే ఇల్లు లేదు, లోకేష్కి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు మీరు. ఈ రాష్ట్రంలో ఉండి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపులు పగలగొడదామని అనుకునేటటువంటి దుర్బుద్ధి ఉన్న మీకు ఈ రాష్ట్రంలో మీకు ప్రజాదరణ ఎందుకు ఉంటుంది అని అడుగుతా ఉన్నా. ప్రజాదరణ ఉండేటటువంటి అవకాశమే లేదు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఒక్క విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇవాళ ఆ వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బాలకృష్ణ, మన పవన్ కళ్యాణ్ నలుగురు ఏకమై కూర్చున్నారు. అంటే ఒకే ఫ్రేమ్లోకి నలుగురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి రాజకీయ నాయకుడే తప్ప ఏ మాత్రం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. ఏ సర్వేలు చూసుకున్నా మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి కట్టుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదు. ఈ సత్యాన్ని వారు గ్రహించే అందరూ ఏకమవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏకమైనా ఏమి చేయలేరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎన్నికలు అయితే తప్ప అది మీకు అర్థం కాదు, అర్థమైనా ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితిలో మీరు ఉండరనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి నిర్వహించినటువంటి బహిరంగ సభ ఇది. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడని, ఆ పాదయాత్ర చాలా గొప్పదని, ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగళం నవశకం అనేటువంటి పేరుతో విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు, పాఠం చేశారు, స్పెషల్ ట్రైన్స్ వేశారు, బస్సులు వేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. 600,000 మంది కార్యకర్తలు అక్కడికి వస్తారని, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నామని, లోకేష్ గారు యువగళం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు, చాలా గందరగోళం చేశారు, చాలా పెద్ద ఏర్పాటు చేశారు. చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్సుమనిపించే స్థాయిలో జరిగింది. ఏంటంటే రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది, పెద్ద పెద్ద విజువల్స్ చూశారు కదా అని చాలామంది అనొచ్చు. నేను మనవి చేస్తున్నా, 600,000 మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు, ఎవరు ఉపన్యాసాలు విన్నారు, మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు, దీన్ని విశ్లేషించుకోవలసినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో అంశం ఏమిటంటే
అసలు యువగనం ఈ మొత్తం 3,132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు, ఏమి సమస్యలు తెలుసుకున్నాడు, ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు, ఏమి లేవు. అదేమంటే ఇది యువగళం ముగింపు సభ, యువగళం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మన మాట్లాడాడు, ఇది యువగళం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ భేరి మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగలే అక్కడ యుద్ధ భేరి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ అన్నారు, తొలి బహిరంగ సభ కూడా అన్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు మీరు ఎప్పుడు విడిపోయారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు? ఎప్పుడు విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. 2014లో ఆయనకి సపోర్ట్ చేశారు, 2019లో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు. ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట. ఈ తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నా, 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏమి చెబుతున్నామో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు అని చెప్తున్నాం, కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని చెప్తున్నాం. నువ్వు కొత్తగా చెప్పినటువంటి అంశం కాదు ఇది, అక్కడ కొత్తగా ఆవిష్కరించబడినటువంటి విషయం కూడా అక్కడ కాదని మనం చేస్తున్నాం. ఇవాళ అందరూ పోలేపల్లిలో కలిశాం, అద్భుతంగా కలిశాం, మేము కలిస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వారి క్యాడర్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ కాదు అని మనవి చేస్తున్నారు.